గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితంలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములను చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. అక్కడేమున్నాడు, వ్యభిచరిస్తే పాపం అన్నాడు. ఒక అమ్మాయిని, స్త్రీనో పురుషునో ఎవరినో మోహపు చూపు చూస్తే వానితో వ్యభిచారం. ఎంత కష్టంగా ఉందో చూసారా, మాటలు ఎంత భారంగా ఉన్నాయో చూసారా. అందుకని చాలామంది వీటన్నిటిలో కూడా నిమగ్నమైపోతూ ఉంటారు. లోకంలో నీళ్ళలో పాలు కలిసినట్టుగా లోకంలో కలిసిపోతూ ఉంటారు, లోకంలో జీవిస్తూనే ఉంటారు. దాన్ని వేషధారణ భక్తి. ఏ భక్తి? వేషధారణ భక్తి. వేషధారణ భక్తి నీ జీవితంలో ఉన్నంతసేపు దేవుడు నీకు దూరంగానే ఉంటాడు. కొద్ది మాటలు మనం చదువుకుందామా? అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాణిని చూసి గేహజీ, నీ వెచ్చటి నుండి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి. ఎవరితో? గేహజీతో. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి. ఎంతకాలం నేర్చుకున్నా సరే కొంచెమైన అనుభవ జ్ఞానం లేని దౌర్భాగ్య స్థితి కలిగిన వ్యక్తి. దేవుని శక్తిని ఎంత చూశాడండి, ఎంత గొప్ప శక్తిని చూశాడు, దేవుని మహత్యాన్ని ఎంత దగ్గరగా చూశాడు, దేవుని సన్నిధిలో ఎంతకాలం గడిపాడు. కొంచెమైన జీవితంలో, కొంచెమైన జీవితంలో మార్పు లేదు. గేహజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు, నీవెక్కడి నుంచి వచ్చితివని అడిగినందున, వాడు నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనను. నీ దాసుడనైనా నేను ఇక్కడే ఉన్నాను కదా, మీ పక్క రూమ్లోనే ఉన్నాను నేను. నిజమంటారా? చూసారా, హృదయం ఎంత మోసకరమైందో, ఎంత ఘోరమైందో, ఎంత త్వరగా దైవజనుణ్ణి తప్పుదారి పట్టిస్తుంది. ఎలా ఉంటాడండి ఇలాంటి మనుషులతో దేవుడు? ఎలా వాడు ప్రార్థన ఆలకిస్తాడండి? దూరంగా ఉండక సమీపంగా ఉంటాడా దేవుడు? అయితే గేహజీ విషయంలో దేవుడు వెంటాడి వెంటాడి ప్రేమించి ప్రేమించి అనేకమైన సత్యాలు నేర్పడానికి తగినటువంటి అవకాశాలు కల్పించి, కావలసిన గురువు గారిని ఇచ్చి, కావలసిన అభిషేకం ఇచ్చి, కావలసిన బోధన అక్కడ అందించాడు. కానీ ఈయన కొంచెం కూడా మారలేదు. చాలామంది దేవుని వాక్యం మందిరంలో చక్క వింటారు, కానీ జీవితంలో మార్పు కొంచెం కూడా కనపడలేరు. కొంచెం కూడా కనపడలేరు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన భక్తి జీవితానికి పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు. ఇవి ఎవరియో గేహజీ విషయం కాదు, ఎవరియో మరి ఇంకొక విషయం కాదు, మన భక్తి జీవితంలో మనని ఇవి అంశములన్నీ కూడా మన పరిగణనలోకి తీసుకోవాల్సిందే, తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ అదేంటంటే, ఒకవేళ ఇలాంటి స్వభావం నీకు లేకపోతే సంతోషం, మనకే సంతోషం, ఎవరికి? దేవునికి సంతోషమే, మనకే సంతోషం, దేవునికి సంతోషమే. ఇలాంటిది ఉంటే, అది నీ హృదయంలో దాచుకున్నావంటే అది కట్లపామై ఇంకో రోజు ఏం చేస్తుంది? కాటు వేస్తుంది.
ఇంతకాలంగా ఉండి ఇంత భక్తి నేర్చుకున్న కేహజి తన జీవితంలో దేవుని శక్తిని సంపాదించుకునడానికి, దేవుని శక్తిని ఆపాదించుకునడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని శక్తిని సంపాదించుకోలేని దౌర్భాగ్య స్థితిలోనే ఉండిపోవటం ఎంత దుఃఖకరమైన విషయమో మీరు చెప్పండి. మీరంతా చెప్పండి ఎంత దుఃఖకరమైన విషయమో. ఇంతకాలం ఉండి కూడా దాన్ని గ్రహించలేక దాన్ని దేవునికి స్తోత్రం పొందుకోలేకుండా ఎదట మొట్టమొదటి రోజున అక్షరాభ్యాసం ఎక్కడ చేశాడో ఇప్పుడు కూడా అదే పలకబట్టుకున్నాడు, ఇప్పుడు అదే బలపం పట్టుకున్నాడు, అదే విద్య. ఎంతకాలం ఉండయిక అదే అదే అదే, ఇంకా మార్పు ఎక్కడ? అందుకనే దైవ బిడ్డలారా ఏమంటున్నారు చదువం పూర్చేది. అతడు ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? భక్తులు ఆ రోజు ఆత్మలో సంచారం చేసేవాళ్ళు, ఆత్మలో సంచారం చేసేవాళ్ళు. భక్తి యొక్క ఆత్మ సంబంధమైన భక్తి ఏంటో తెలుసా? ఆత్మలో ప్రయాణం చేస్తారు వాళ్ళు. వాళ్ళు అక్కడే ఉంటారు కానీ వాళ్ళ ఆత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళుతుంది. దేన్నైనా చూడగలిగిన ఎంత దూరంలో ఉన్నదైనా ఇర్మియా అంటాడు కదా, నేను సమీపంలో ఉన్నవారికే దేవుడినా, దూరముగా ఉన్న వాళ్ళకి దేవుడిని కానా? ఎంత దూరం ఉన్నా సరే ఏదైనా సరే ఆత్మకు అందని సత్యము, ఆత్మ చూడలేనిది, ఆత్మ ఎరగనిది ఏది లేదు మనిషి జీవితంలో. అందుకే అన్నాడు భక్తుడు, నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు, ఎక్కడ దాక్కుంటాను? పాతాళంలోకి వెళ్తే అక్కడ నువ్వు వస్తున్నావు, ఇంకా సముద్ర గర్భంలోకి వెళితే అక్కడ భూమండలంలో ఎక్కడ దాక్కున్నా, ఏ లోకంలో దాక్కున్నా సరే అక్కడికి నీ ఉన్నావు. ఆయన లేని చోటు ఎక్కడైనా ఉంటే చెప్పండి, మనం కూడా వెళ్దాం ఉంటారా? వద్దు, ఆ చోటు మనకు అవసరం లేదు. ఏ చోటు కావాలి చెప్పండి మీరంతా? ఆయన ఉన్న చోటుకే వెళదాం, ఆయన ఉన్న చోటు ఇక్కడే. నీ భక్తి, నీ దేవుని శక్తివంతమైన భక్తి ఎక్కడ చేస్తున్నావో ఆయన అక్కడే ఉంటున్నాడు. భక్తి కోసం నేను ఇంకొక ఊరు వెళ్ళవసలేదు, భక్తి కోసం ఇంకొక దేశం వెళ్ళవసలేదు, భక్తి కోసం ఇంకొక ప్రాంతం వెళ్ళడానికి అవసరం ఏమాత్రం కూడా లేదు. ఉన్న చోటన ఉన్న రీతిగా భక్తి చేసుకుంటే దేవుని శక్తి వస్తుంది. అందుకని ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్న కొన్నేళ్ళు ఇంటికి ఆ దేవునికి స్తోత్రం, దేవుని దూత వచ్చింది, దేవుని దూత వచ్చింది. ఓ కొన్నేళ్ళు, నీ భక్తి గల కార్యాలు, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ పరిచర్య, నీ దాన ధర్మాలు అన్ని చక్కగా నేను చూశాను. నేను నీ దగ్గరికే వచ్చాను, నువ్వు దగ్గరకు నా దగ్గర రావాల్సిన. ఓ హల్లెలూయా. దూత ఎక్కడికి వెళ్ళిందండి? కొర్నేలి గిండికి వెళ్ళి ఆయన మన దగ్గరికి వస్తాడండి. ఆయన కోసం ఎదుక్కుండా మనం పరిగెత్తవలసిన అవసరం లేదు. మన భక్తి సరైన భక్తి సరైన విధానములు ఉంటే ఆయన మన దగ్గరికే వస్తాడండి. ఎంత అద్భుతమైన సంగతి అండి. చూస్తారు ఒక మాట సరి ముగించమది. ద్రవ్యమును, వస్త్రములను, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకునేటకు ఇది సమయమా? ఆమేన్. ఇది సమయమా? ఈ సమయం ఏ సమయం? ఇది దేవుని సంపాదించుకోవాలి, దేవుని శక్తిని సంపాదించుకోవాలి, దేవుని సన్నిధిని, దేవుని శక్తిని సంపాదించుకొని భక్తి గల శక్తి గల భక్తి చేసి నశించిన ఆత్మల్ని, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి? నశించిన ఆత్మల్ని వెతకి రక్షించాలి, నశించిన ఆత్మల్ని వెతకి రక్షించాలి. ఆత్మను రక్షించే కాలం, ఆత్మను రక్షించే జాలరులో మనం అందరం కూడా యేసుక్రీస్తు దానికోసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యం ద్వారా రక్షించబడచ్చు, నీ సువార్త ద్వారా రక్షించబడచ్చు, నీ సాక్ష్యం ద్వారా రక్షించబడద్దు, దేవుడు చేసిన అద్భుతం ద్వారా ప్రజలు రక్షించబడచ్చు. ఏది లేకుండా నిన్ను శూన్యంలో గాలిలో నిలబెట్టలేదు, గొప్ప సాక్ష్యం దేవుడు నీకు ఇచ్చాడు. అపొస్తలుడైన పౌలు జీవితంలో గొప్ప సాక్ష్యం ఆయనకి ఇచ్చాడు. ఏంటో సాక్ష్యం? పొరో ఆనికరణం దోషకుడను దమస్కు నడివీధిలో నేను పట్టుకున్నాడు దేవుడు. పట్టుకున్నప్పుడు ఎవరు నీవని అడిగాను, నీవు హింసిస్తుందని యేసుని నాతో మాట్లాడారు. ఆ యేసుని నేనని చెప్పాడు. అప్పుడు నేను రక్షణ పొందాను, నా కళ్ళలో ఉన్నటువంటి పొరలు రాలిపోయినాయి. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం చెప్పండి. నా కళ్ళలో ఉన్న పొరలు రాలిపోయినాయి. నేను ఆయన తేటగా చూశాను, ఎవరిని హింసించాను, ఎవరిని బాధించాను, ఎవరికి విరోధంగా ప్రయాణం చేస్తాను ఆయన నేనేం చేశాను, తేటగా చూశాను. ప్రైజ్ గాడ్, అలాగే
ఎన్ని వనరులండి, ఎన్ని వసతులండి, ఎంత శకన మందిరాలు ఇచ్చాడండి, అవునా? ఎంత శక్తి ఏసీలు ఇచ్చాడండి, అవునా? ఎంత శక్కన సౌకర్యాలండి. ఆ రోజుల్లో ఎక్కడికైనా ఊరెళ్ళాలంటే ఒక 10-20 కావాలి కదండి. ఊరిని ఎవరు తీసుకెళ్తారు? పాస్టర్ గారు ఊరిని ఎక్కించుకుంటారు ఎవరన్నా? ఆ 10 రూపాయల కోసం 2 రోజులు ప్రార్థన చేస్తే 3వ రోజు ఏదో రంగ 10 రూపాయలు వచ్చి ఎంత తిప్పలేవు కదా. అందుకే ఇవన్నీ నీకు అవసరమని నాకు తెలుసు. అవసరమైన వాటిని నేను ఇస్తాను. నువ్వు మాత్రం నీవేది పొందుకోవాలన్నా నా దగ్గరక వస్తే నీ ప్రతి అవసరత నువ్వు దొంగతనం చేయొద్దు. నువ్వు ఊరే ఉండి పడే అవసరం లేదు, అప్పులకి వెళ్ళే అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చి నేనేది చేయమన్నానో నువ్వు అది చెయ్యి. నువ్వు లోకంలో ఏది కావాలో, ధాన్యమా, గోధుమల, ద్రాక్షరసమా, తేనె, జంటి తేనె, ఏం కావాలి నీకు? అవి నీ వెంట వస్తాయి. వాటి వరకు నువ్వు పరిగెత్తా వద్దు. అంటే ఏంటంటే నువ్వు ఏది పొందినా సరే దేవుని దగ్గరికి వెళితే దేవుడి నుంచి నిన్ను దీవిస్తాడు. అబ్రహాముని ఎవరు ఆశీర్వదించారు? అందుకని దేవుడే. అందుకని వాటి వీటి కోసం పరిగెత్తవలసిన లేదు. నువ్వు పరిగెత్తవలసింది ఎవరి కోసం? దేవుని కోసం పరిగెత్తు, నశించిన ఆత్మల కోసం పరిగెత్తు, స్వార్థ చెప్పడానికి పరిగెత్తు, సాక్ష్యం ఇవ్వడానికి పరిగెత్తు. ఆ మధ్యప్పుడు ఒక అమ్మగారు సినిమాలకు వెళ్తాయిందండి. సినిమాకి వెళ్తే చిన్నపిల్ల కదండి, మరి చిన్నపిల్లలైన మానరు సినిమాలు. సంకర వేసుకుని పరిగెత్తి 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 వెళ్తుండేసరికి అప్పుడు ఎదురు దెబ్బ తగిలిందండి. ఎదురు దెబ్బ తగిలేసరికి చేతిలో ఉన్న పిల్ల కింద పడిపోయిందండి. కిందలో పడిపోయి డాక్టర్ దగ్గర తీసుకుని వెడితే అన్నారట, అమ్మా ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ పడిందమ్మా, ఎందుకు ఇలా జరిగిందమ్మా, చాలా ప్రాణాప్రాయం, లోపల ఉన్న మెదడు కూడా కదిలిపోయింది అన్నాడు. పరిగెత్తవలసిన దానికి పరిగెత్తండి, పరిగెత్తకూడదు దానికి. కానీ జనం ఎడి పరిగెత్తున్నారు. ఆహారం కాని దాని కొరకు లోకలు దేవునికి స్తోత్రం, లేకనే ఇచ్చేటువంటి ఆహారం కొరకు పరిగెత్తడం లేదు. రోకలు అవసరం లేదు, ధాన్యం అవసరం లేదు, ద్రాక్షారసం ఏదైనా ఉచితంగా ఇస్తాను అని చెప్పి ఆ రక్షణ కోసం ప్రజలు పరిగెత్తడం లేదు. ఎటు పరిగెత్తుతున్నారు? ఎటు ఏది కనబడితే దాని అంటే పరిగెత్తుకొని ఎడిపోతున్నారు. సురమోహన్ మోహన్ రాజు గారికి అప్పటికే 750 మంది భార్యలు ఉంటే మరి తూర్పు దేశపు ఆవిడ అంత చూడండి, ఎవరు షేప దేశం, ఆమె దుకోసం పరిగెత్తి వికరారాధ్యం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఆఖరికి ఏం చేసిందండి? పూజలు చేయించింది. ఎవరితో? పూజలు చేయించింది. అందుకని పరిగెత్తవలసిందని పరి ఎందుకు నాకు దూరంగా ఉంటావు? 2 నిమిషాలు ఇంకా. Rome 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. లోక మర్యాదను అనుసరించొద్దు, లోకత్తులాగా ఉండొద్దు, లోకానికి వెళ్ళొద్దు. ఇందాక చెప్పాం కదా, లోకంలో శరీరాశ నేత్రాశ జీవటంభం అవి నిన్ను పాడు చేస్తాయి. నీ ఆత్మీయ జీవితానికి క్షేమం కలుగ చేయలేవు, నీ ఆత్మీయ జీవితానికి పతనం కలుగ చేస్తాయి. అందుకనే ఎక్కడికి ఈ లోక మర్యాదనే, ఈ లోకంలో మనుషులు ఆచరించే విధానం, మనుషుల పద్ధతి, మనుషుల విధానం, మనుషులు నడిచే విధానం ఈ లోకానికి మనకి వేరుగా ఉండాలి. అందుకనే ఏమంటాడు, ఈ లోకం నుంచి వేరై, ఈ లోకం నుంచి వేరై రక్షణ పొందండి, వేరైపోండి లోకానికి, దేవునికి స్తోత్రం, గుడ్ బై చెప్పండి, దేవుని సన్నిధికి రండి, లోకం నుంచి వేరు కాకుండా. పొరవ అన్నాడు, వెళ్తే వెళ్ళయ్యా, స్త్రీలన్నీ ఇక్కడ వదిలిపెట్టు, వెళ్తే వెళ్ళయ్యా, పశువులను ఇక్కడ వదిలిపెట్టు, వెళ్తే వెళ్ళయ్యా, బిడ్డలను ఇక్కడ వదిలిపెట్టు, వెళ్తే వెళ్ళ. ఎందుకని? నువ్వు తప్పకుండా మరి వెనక్కి వస్తావు కదా వీడ కోసం. అలాగ ఏదో రకమైనటువంటి లోకం నిన్ను మురిపెడుతుంది. లోకం ఏదో ఒక రకమైన తన ఆకర్షణ శక్తి చేత ఏం చేస్తుంది? నిన్ను ముందుకు వెళ్లకుండా అభ్యంతరపరుస్తుంది. అందుకని ఈ లోక మర్యాదను అనుసరించే వారికి దేవుడు ఎప్పుడూ సమీపంగా ఉండడు, వారికి దూరంగానే ఉంటాడు. 12:2,
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏంటండి సులువుగా చిక్కులు పెట్టే ఏంటి? ద్వేషం, అసూయ, పగ, కక్ష, ఇంకేంటి? చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికి వల్ల పడదు, కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి. ద్రాక్ష చెట్టును పాడు చేసే వచ్చి గొంట నక్కలు, పాడు నక్కలు, ఈ నక్కలను ఎంతకాలం మోస్తారు మీరు? ఈ నక్కలను ఎంతకాలం తీసుకెళ్తారు? ఎంతకాలం ఈ నక్కలతో కాపురం చేస్తారు మీరు? దేవునితో కాపురం చేయవలసిన వాళ్ళు దేంతో చేస్తున్నారండి? గుంట నక్కలు. వాళ్ళ మనసులో గుంట నక్కలు ఉన్నాయి, వారి హృదయంలో గుంట నక్కలు, వాళ్ళ స్వభావం గుంట నక్కల స్వభావం. వారు లోపడిన ప్రజలు, వారు వివేకం లేనివారు. దేవునికి స్తోత్రం. అయితే వీటినన్నిటినీ ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టండి, వీటన్నిటిని విడిచిపెట్టండి. ఒకరోజున ఇయే మన జీవితానికి అనేక రీతిలుగా కీడు కలుగజేసే అని దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎంతో చక్కగా మనకి తెలియజేస్తుంది. 2 పేతురు 2:14 చూడండి. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. ఏంటండి? వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు. ఎప్పుడైనా పరీక్ష చేస్తున్నారా? కన్ను ఎడి చూస్తుంది, ఏం చూస్తుంది? ఏం చూడటానికి దేవుడు కన్నులు ఇచ్చాడు? దాని భావం పోయింది, దాని విధానం పోయింది. చూడగూడని దాన్ని చూడటానికి ఈ కన్నులు ఉపయోగిస్తున్నారు. చదవమ్మా. అస్థిరులైన వారి మనస్సులను మరలు కల్పుచు, మరలు కల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. తిన్నని మార్గము విడిచి ఏ మార్గం చెప్పండి? తిన్నని మార్గం. చక్కటి దేవుడు చూపించాడు, నేనే మార్గం, నా వెంటరండి, పరలోకానికి వెళ్తారు, పనులకు తీసుకుని వెళతాను. అంటే తినని మార్గం మనుషుడికి ఇష్టం ఉండదు. ప్రపంచంలో అన్నిటికంటే వంకరది చెప్పండి? పాము కంటే వంకరగా నడిచేది ఇంకేమీ లేదండి. భూమి మీద పాము వంకరది, అది ఎంత వంకరగా నడుస్తుంది చూసారా? అందుకని మనుషుడికి ఏమి నేర్పించాడు? వంకర చూపులు. మరి వంకర బుద్ధులు అంటారు, మీరు ఎక్కడ చూసారా? ఎక్కడ చూస్తే చూసారు, కానీ మీ దగ్గర ఉంచుకోకండి. దేవునికి స్తోత్రం. వంకర చూపులు, వంకర బుద్ధులు, వంకర నడక, వంకర మాట, వంకర ఆలోచన, అంతా వంకర 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 వంకర. ఈ వంకర ఎప్పుడు పోతుందంటారు? కట్టే వంకర పొయ్యి తీరుస్తుంది, అవును కదా? అందుకనే తిన్నని మార్గం చూపించాడు దేవుడు. బేరు కుమారుడైన బిలాము నడిచిన తప్పు మార్గంలోకి వెళ్ళవద్దు, వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. ధనాపేక్ష కలిగిన వాడు బిలాం పరిగెత్తాడు, బాలాకు దగ్గర పరిగెత్తాడు. పరిగెత్తి బహుమానం తెచ్చుకుందాం అనుకున్నాడు. దేవుడు అతన్ని శపించాలని మొదలు పెడితే అతని నోటిని గట్టిగా పట్టుకుని అతని ఇజ్రాయెల్ని దీవించాడు. హల్లెలూయా. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. ఇజ్రాయెల్ని దీవించాడు, లాభమును అపేక్షించాడు, డబ్బును అపేక్షించాడు. దేవుని ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదని దేవుడు చెప్పినా సరే వాదిస్తేనే వద్దంటేనే వెళ్ళాడు, వద్దంటేనే వెళ్ళాడు. వెళ్ళాడు కానీ తను చేయవలసిన పని చేయలేదు, కానీ దేవుడు తను చేయించుకోవాల్సిన పని తను చేయించుకున్నాడు. హల్లెలూయా. ఆఖరికి బాలాకుతో ఏమైంది చెప్పండి? ఇప్పుడు బహుమానం తెచ్చుకుందాం అన్నాడు. బాలాకు బహుమానం ఇచ్చాడా? 3 సార్లు కాదు, 33 సార్లు ఈయన శపించినా సరే ఆ శాపం వాళ్ళ మీదకి వెళ్ళదు, కానీ దేవుడిచ్చే దీవెనే వాళ్ళ మీదకి వెళ్ళింది. అందుకని రెండింటికి చెడ్డ రావడయ్యాడు. అటు దేవునికి పనికిరాని అయ్యాడు, రాజుకు కూడా పనికిరాని అయ్యాడు. దాంట్లో దాన్ని ఏమంటారు తెలుసా? త్రిశంకు సగ్గం. పైనుంచి కిందకి ఎలాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడు? త్రిశంకు సర్గంలో ఉన్నాడు. అలాగే అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందుకని దేవుని వచనం చెప్పినట్లుగా ప్రియమైన దేవుని బిడ్లారా, ఆ కాలాన్ని బట్టి మనం చెప్పి 2:12 అంటాడు, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనిను, మరియు నేను నాయను నమ్ముకొని ఉందును అనియు,
ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. ఆమేన్. ఎఫెసీ 4:18 చదువమ్మా. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై, తమ హృదయ కాఠిన్యము వలన, వారి తమ హృదయ కాఠిన్యం వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. మూడు మాటలు. ఎంతకాలం బోధ విన్నా సరే, ఎంతకాలం మందిరం వెళ్ళినా సరే, మనిషి హృదయంలో కాఠిన్యం తొలగదు. కఠిన హృదయం, కాఠిన్యము, రెండోది ఏంటమ్మా? తమలో ఉన్న అజ్ఞానము చేత. ఆ కాఠిన్యం వల్ల మనిషిలు ఏం కలిగింది? అజ్ఞానం కలిగింది. అజ్ఞానం వల్ల ఏమైంది? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన. ఎంత భయంకరమైన మాట చివరి మాట, మూడో మాట ఎంత భయంకరమైన మాట మీరు ఆలోచించండి. అటు వాళ్ళు దేవుని వల్ల కలిగే జీవంలో నుంచి వేరైపోయారు. దేవుని వల్ల కలిగే జీవంలో ఉన్నవాళ్ళు దేవుని వల్ల కలిగే నిత్య జీవంలోకి వెళతాడు. దేవుని వల్ల కలిగే జీవంలో నుంచి వేరైపోయిన వాడు కటిక చీకటిలోకి, నరకవాసానికి వెళ్ళిపోతాడు. వేరైపోయారు. అందుకని ఊరికే మాట్లాడద్దు, ఊరికే తీర్పు తీర్చొద్దు, ఊరికే దేవుని మందిరంలో కూర్చొని బాగానందనొద్దు. గ్రహించండి ఆ హృదయంలోకి దేని తీసుకోవాలి? వాక్యం తీసుకోండి. వాక్యం తీసుకొని జీవితాలను సరి చేసుకోండి. ఎప్పటికప్పుడే సరి చేసుకుంటే పౌరాకారంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరలోక రాజ్యం కోసం సిద్ధం చేస్తాడు. అప్పుడు ఏం చెప్పగలుగుతాం? త్వరగా రా ప్రభువా. ఆయన ఏమంటాడు? ఎక్కి రండి, త్వరగా రా ప్రభువా, ఎక్కి రండి. రెండు శబ్దాలు మధ్యాకాశంలో కలిసి అలలయ్యా ప్రభువుతో కలుసుకున్నాం. అందుకనే బేరసారాలు ఏం ఆడొద్దు. ఇప్పుడు మనం ధ్యానించిన అంశాలు ఏది? లోకానికి కానీ, పాపానికి కానీ, చెడుతనానికి కానీ, డబ్బుకి కానీ, లేకపోతే లోకంలో ఉన్న అధికారాలకు కానీ, అంతస్తులకు కానీ, పాపానికి కానీ, జీవితంలో ఎక్కడ తావు లేకుండా వాటిని అన్నింటినీ సమాధి చేసి పూజ చేసేయండి. పూజ చేసి దేవుని వలన కలిగే జీవాన్ని పొందుకొని నిత్య జీవంలో పాలు పగస్థలము అవుదాము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రభువా, మరొకసారి నీ పాదాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్తుతించాము దేవా. నిజంగా బండయ్యి, మూలరాయి అయ్యి ఈ లోకానికి వచ్చి ప్రభువా పోలరాయి అయినటువంటి మీరు తలకు మూలరాయి అయి ఆ పైన కట్టబడినటువంటి దైవ సంఘాన్ని అపోస్తలు, మా ప్రభువా, మా తండ్రి సువార్తికులు, అంతేకాదు ప్రభువా రకరకాలైనటువంటి కేటగిరీలన్నీ కూడా నియమించి ఆ పైన వారితో మమ్మల్ని కూడా కలిపి నీ ఇంట్లో కట్టుకున్నారు. మా నివాస స్థలము నీవే ప్రభువా, మేము నివసించడానికి చోటు నీవే. అందుకనే మీరు ఆనాడు మమ్మల్ని అడిగారు, నేను నివసించడానికి చోటు ఇస్తారా అంటే పౌలు అన్నాడు, నా హృదయమే దేవాలయము, ఆయన వచ్చి నాలో నివసిస్తున్నాడు, ఇది దేవుని మందిరం అని పౌలు అంటాడు తండ్రి. అలాగే ఇలాగూ మీలో మేము, మాలో మీరు ఇంతవరకు కలిసి జీవించడానికి సాయం చేశారు. ఈ లోకంలో ఏ జాతికి, ఏ మతానికి, ఏ తెగకు, ఎవరికి దేవునిలు మనుషులు దేవుడే నివసిస్తాడని చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ నీవైతే స్పష్టంగా చెప్పావు. అందుకని మేము ఇక మీదట నీలో అంటకట్టబడిన వారమై నీ కొరకు మంచి ఫలములు ఫలించి నిన్ను సంతోషపెట్టి నీటి కాలువ యోరన నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి ఒక చెట్టులాగా చేసావు నా తండ్రి, ఒక చెట్టులాగా చేసావు నాయన. నీకు వందనాలు నాయన. ప్రభువా, వెరబూసి కాసిన చెట్టు చూసి ప్రజలు ఆశ్చర్యం చెందుతున్నారు తండ్రి, కానీ ఆ చెట్లు కాలేకపోతున్నారు వాళ్ళు. కనుక ప్రభువా, ఈ లోకంలో దేని ఎందు చిక్కుబడకుండా, ఏ పాపంలో చిక్కుబడకుండా, శరీరంలో చిక్కుబడకుండా, ఏ దాస్యంలో చిడుగుపడకుండా, ఏ చెడుతనంలో చిక్కుబడకుండా, మమ్మల్ని తరుముతున్న సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీ చేతి గొప్పగించి యోసేపు పారిపోయినట్టుగా, యోసేపు తన చెన్ని చిత్తము నెరవేర్చినట్టుగా ఈ సంఘముని చిత్తము నెరవేర్చి ఈ సంఘము నీ చిత్తములో నిలచేయండి. యోసేపులాగా ఒక ఫలభరితమైన అనుభవాన్ని, ఎందుకంటే దేవునికి స్తోత్రం, అహరోను కర్ర చిగురించింది అని చెప్పినట్టుగా ఈ సంఘము చిగురించి ఫలించి అభివృద్ధి చెందే సంఘముగా ఈ సంఘమును దీవించండి. ఇదిగో నీ బిడ్డలు కింద పైన ఎవరెవరు ఎక్కడున్నారో, ఏ స్త్రీ పురుషులు పిల్లలు పెద్దవారు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారు ఫలించాలని వారిని హృదయపూర్వకంగా దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు దేవుని స్తుతించండి.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నా పేరు ఏఆర్ మోహన్ రావు. మరి వ్యాపారంలో ఎప్పుడు కూడా ముందు చూపు ఉండాలి. పక్కన వాళ్ళు మనం కాంపిటీషన్ చేసి వెళ్తుంటారు, ప్రతి వ్యాపారంలో పోటీ ఉంటుంది. ఆ పోటీ తట్టుకోవాలంటే చాలా అలర్ట్గా ఉండాలి. ఒకటి, కారుకి 4 టైర్లు అవసరం. 4 చక్రాలు ఏది లేకపోయినా కారు నడవదు. అలాగే వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే 4 అనుభవాలు అవసరం. మొట్టమొదటిగా ఎక్స్పీరియన్స్, అనుభవం కావాలి. 2వదిగా పెట్టుబడి కావాలి. 3వదిగా పరిచయాలు కావాలి. 4వదిగా మార్కెట్ నాలెడ్జ్ తెలియాలి. ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎంత కొనవచ్చు, మనం ఎంత కమ్మొచ్చు, కొనే రేటు తెలియకుండా ఏ రేట్ కోట్ చేస్తాం మనం, సరే కోట్ చేస్తాం, మార్జిన్ ఎంత ఉండాలి, ఇదంతా ఏంటంటే అనుభవంతో సంపాదించు. అనుభవం లేకుండా ఏ వ్యాపారం పెట్టినా నష్టం వస్తుంది. కనుక ఫస్ట్ వ్యాపారంలో లాభం సంపాదించాలంటే అనుభవం కావాలి, పెట్టుబడి కావాలి, మరి పరిచయాలు కావాలి. ఇవేమీ లేకుండా కేవలం గుడ్డిగా వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దేవుని కృప. దేవస్థానంలో ప్రార్థన చేసుకుని దైవ చిత్తానుసారంగా నడిచినప్పుడు ఎప్పుడూ నష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా మాకు వచ్చే అద్దుల్లో అయినా సరే నేను దశభాగం తీసుకెళ్ళి నమ్మకంగా దైవజనులకు ఇచ్చి ప్రార్థన చేసుకుని, అలాగే వ్యాపారంలో కూడా అంతే. ఈ సంవత్సరం నేను ఆర్డర్ చేసాము, నీ టెండర్ చేసాము, ఇదిగో ఖర్చులు పని ఎంత వచ్చింది, వెంటనే కవర్లో పెట్టేసి దైవజనులకు ఇచ్చి చేసి ప్రార్థన చేసుకుని. అయితే ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తూ అన్నారన్నమాట, దేవుడు మీ వ్యాపారం నూతన ద్వారం తెరబోతున్నారు, 100 అంతలుగా ఆశ్రయించబోతున్నారని. ఎప్పుడైతే మనం ఇస్తాం, నమ్మకం ఇస్తాం, మన నమ్మకత్వం దేవుడు చూస్తాడు, ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ నమ్మకంగా ఆశ్రయిస్తాడని. మరి ఆ ప్రవచనం వచ్చింది ఆ రోజు, అలా దైవజనం నుంచి మాట్లాడారు. మరి ఇతర సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఏ ఊరు వెళ్తే అక్కడ టెండర్ వస్తుంది, ఎక్కడికి వెళ్తే అలా పిలిచి విపరీతంగా ఆర్డర్ చేస్తున్నారు. మనం చేయగలుగుతలేదో ఒకసారి ఆందోళనగా ఉంటుంది అనమాట, అంత పెట్టుబడి తీసుకురాగలుగుతామని. ఒక్కొక్క ఆర్డర్ మా ఆర్డర్ 50,000 అనమాట, 10 ఆర్డర్లు తీస్తే 5 లక్షలు. ఇదంతటి మూలమైన ఎక్కడుంది, మనం ఎమ్మిక ఎప్పుడైతే దశంబాగా నమ్మకం ఇస్తున్నామో దైవజనం నుంచి దేవుడు ప్రవచించాడు, నేను ఒక నూతన ద్వారం జరగబోతున్నాను, 100 అంతలకు ఆశ్రయించబోతున్నాను. కనుక ఆ నమ్మకత్వాన్ని దేవుడి దగ్గర కలిగి ఉండాలి, మనుషుల దగ్గర మనం కలిగి ఉండాలి, అప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయం 6:45 జరుగుతున్నది. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయం 8:30 జరుగుతున్నది. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 జరుగుతున్నది. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 జరుగుతున్నది. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 జరుగుతున్నది. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.